సూచన మన గద్దరన్న రాసిన పాట ఒకటి ఉండేది, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా చెప్తా మీకు. రెండు నిమిషాలు చెప్తాను, పాట పాడుకుంటారు కానీ నాకు ఎందుకో పాటలు ఎక్కడైనా పాడుకుంటాం, పాటలు ఎప్పుడైనా పాడుకుంటాం, నా పాట ఎప్పుడు వినాలన్నా యూట్యూబ్ లో కొడితే మీకు దొరికిపోతుంది. కానీ గద్దరన్న మమ్మల్ని ఎంత ప్రభావితం చేసిండు, గద్దరన్న మమ్మల్ని ఎట్లా ఉసిగొలిపిండు, ఎట్లా మేలుకొలిపిండు, మా వెన్నుముకల ఎక్కడో ఒక దగ్గర ధైర్యం అనే బీజం నాటినోడు, విప్లవం అనే బీజం నాటినోడు, చైతన్యం అనే బీజం నాటినోడు గద్దరన్న. నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఒక పాట రాసిన కర్మగారు, ఆ పాట అత్యంత భయంకరంగా హిట్ అయిపోయినప్పుడు, హిట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే కళ్ళు ఆటోమేటిక్ గా తెలియకుండా చెక్కిపోతా ఉంటాడు. అట్లా ఎక్కిపోయినప్పుడు నాకు ఏమైపోయింది అంటే నేను ఏం రాస్తానో నాకు అర్థం కాలేదు. అర్థం కాని క్రమంలో సక్సెస్ చూసినప్పుడు ఏమైంది అంటే, వయసు చిన్న ఉంటే సక్సెస్ కనిపిస్తే మనుషుల ప్రవర్తన మారిపోతుంది. అట్లా నా ప్రవర్తన మారిపోయి నేను అక్కడ కూర్చొని మా ఊర్లో కూర్చొని రాస్తున్నప్పుడు ఇక నాకంటే తూపిపోయి లేడబ్బా అనుకున్నా. అంటే మన అజ్ఞానాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే ఎప్పటికీ రాదు. గోరేటి వెంకన్న గద్దరన్న వికారాబాద్లో ఒక సభ జరుగుతుంది. ఆ సభకు నేను ఫస్ట్ డాడీకి రాతి బొమ్మల్లో కొలువైన శివుడు పాట నక్సలైట్ వర్షన్ గద్దరన్న కూడా డాడీకి రాసి వినబెట్టిన. ఆ రోజు డాడీ ఒక ప్యాంట్ పోయితే ప్యాంట్ కూడా కొనుక్కొని మళ్ళీ ప్యాంట్ వేసుకొని తీసుకొని అట్లా పోతున్నప్పుడు గద్దరన్న సభగాడి వేదాకా అన్ని మాట్లాడండి, ఏది రా విషయాల సంగతి ఏంది, ఎట్లున్నది, మనలో కుటుంబాలను కలుస్తారా, ఏది మీరు తెలంగాణ ఉద్యమంలో పడి మా వయసు కుటుంబాలను మర్చిపోతారా, మన అమరవీరుల కుటుంబాలను మర్చిపోతారా అంటే లేదన్న, కలుస్తాం, పోతేనే ఉంటాం, విషయాలు పోకుండా నిద్ర పట్టదన్న. ఇది చెప్పుకుంటే అక్కడ వేదంక గద్దరన్న వేదిక మీద ఆయన టర్మ్ వచ్చింది. గద్దరన్న ఒక పాట పాడిండు, ఆ పాటే గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగ అనే పాట పాడిండు. గద్దరన్న ప్రదర్శన అక్కడ చూసిన తర్వాత ఇంకా జీవితంలో పాటలు రచయితులని గల్లీకృష్ణ పనిచేయాలన్నాయన, మనకు పాట రాయాలని మనం రాసే పాట కావాలి. మీరు ఆ పాటలు చూడండి. నేను మీకు ఉట్టిగానే చదువుతా అంటే ఇది ఎందుకు చదువుతా అంటానంటే, నేనైతే ఇక్కడ ఉన్న ఈ కుంభవ సరస్వతి ముందు గద్దరన్న ముందు కవిని అని చెప్పుకోవడానికి అయితే నేను ఎప్పుడు కూడా సాహసం చేయాలి, నేను ఏదో కూడా చెప్పలే. నాకు వీళ్ళ పట్ల నాకు ఏర్పడ్డ అవగాహన నా నుంచి పొంగుతుంది అప్పుడప్పుడు, అది పొంగిన తర్వాత ఎట్లొచ్చిందబ్బా అని ఆలోచిస్తే నాకు కూడా ఏం తెలియదు. ఆ టైంలో గద్దరన్న తిరుగుతాడు ప్రేమ గోరెట్టే నిత్యం రక్తం అయి పాడినట్టు పాడుతున్నాడు నా నాన్నగారు. ఏ పాట విన్నా ఎక్కడ ఏం రాసినా అప్పుడప్పుడు ఆలోచిస్తా ఉందా, ఎక్కడన్నా చెప్పిందా గోరెట్టేకన్నీ ఏమైనా రాసిందా, నేను అక్కడికి ఏమైనా తగులుతున్నా, ఎంత తగిలినా తగలకున్నా, ఎంత నా పాయ ఇట్లా పక్కన జరుపుకొని పోదామన్నా నా పుట్టుక ఇక్కడి నుంచే ఉంటుంది. గోరెడ్డి దగ్గర నుంచే ఈ మూడక్షరాల నుంచే నా పుట్టుక జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన నిజం. ఈ పాట ఎంత సరళమైన భాష, మనం మన ఇంట్లో మన అమ్మాయి ఆయన మాట్లాడుకునే భాష, మన ఊర్లలో వ్యవసాయ క్షేత్రంలో మాట్లాడుకునే భాష రాసినటువంటి గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా నాసికులో గుట్టి కోల్ నడకాలే చిందో కోల్ ఎత్తుకొండల్లో కోల్ ఎగిరి దుంకిందో కోల్ అటు నుండి గంగా కోల్ వెళ్ళిపోతుందో కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా. Oh,
దోస్తులం అంత కలిసి దగ్గర ముచ్చట పెట్టుకున్నప్పుడు నా దోస్తుడు పరమ సినిమా భక్తుడు. వాడు ఏం చేసిందంటే, నన్ను నాకు ఈ భాష రాదు, నేను పాట ఆ పాట కూడా మా డిస్కషన్ కూడా ఎంచుకుంటుందో, నేను ఆ సినిమా పాట ఒకటి ఎంచుకొని పాడుతుంది అత్యంత రాగయుక్తంగా భావయుక్తంగా తన్మయత్వంగా పాడతాడు. మేము 20 మంది ఉంటాం, ఈ 20 మందిలో ఆ పాటకు సంబంధించిన అర్థం చెప్పండి అయ్యా అనుకుంటాను నేను. సరస స్వర జుర సరి గమనలో సామవేద సారమి నే పాడిన జీవన గీతం. దీని అర్థం ఎంత మందికి తెలుసు అని అక్కడ మాట్లాడుతున్నాను. అబ్బా నువ్వు చాలా భయంకరంగా మాట్లాడుతున్నావే, అందరికి అర్థమయ్యే పాట ఒకటి అర్థం కాని పాట ఒకటి ఉంటుంది అన్నాడు. బాగా సగం మంది అన్నారు అర్థమయ్యే పాట ఉంటుంది అర్థం కాని పాట ఉంటుంది అని నీతో నేను చెప్పిస్తే నేను అనుకుంటా. ఏది చెప్తున్నావు సార్, ఈ పాట వాడిపిస్తుంది. ఈ పాట వాడితే తెలంగాణ ప్రాంతం అంతా నదిన నీరెట్లో వారిందో గద్దన వేదిక మీద నిలబడి పాడితే అట్లా జనం ఊపుతా ఉంటుంది అటు ఇటు. ఎందుకు ఊపుతుంది అంటే ఈ భాష వాళ్ళ జీవితం, ఈ భాష ప్రజల శ్వాస. ఆయన అల్లుకున్న బాణీలు అమ్మ పాలు లాంటివి, అవి ఎవడు ఎక్కడో ఇందాక డాడీ చెప్తా మర్చిపోయింది. గుర్రాం ఎక్కడ వాయే రామ దాని గుట్టు తెలుగక పాయేరా. ఇది ఎప్పుడో జనం లోపల యాచక జాతిలో పుట్టిన పాట ఈ బాణి. ఈ బాణికి సెంటు కొట్టి చెమట చుక్కలు జారకుండా సెంటు కొట్టి కుట్టిస్తే కన్నులతో చూసేది గురువ కనులకు సొంత మౌనాది, కనులకు సొంత మౌనా కన్నుల్లో కను పాపై నేను నిలువిడిపోలేను. గుర్రం ఎక్కడ వాయరా దాని గుట్టు నిలువక పాయరా, రామ గుట్టు నిలువక పాయరా. ఆయన ఎంచుకున్న బాణీలు ప్రజలు మాట్లాడుకునే మాటలు, ప్రజలు మాట్లాడుకునే పాడుకునే పాటల నుంచి గద్దరన్న పుట్టుకొచ్చింది. మేము ఒక సినిమాకు ఒక పాట రికార్డ్ చేయడం వల్ల విపరీతమైన గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు గద్దరన్న దగ్గరికి వచ్చి సింపుల్ ఒక మాట చెప్పింది, ఈ బాణి ఎవరిది అని అడిగింది. ఈ బాణి పలాన వాళ్ళది అంటారన్నాను. ఈ బాణి మీకెక్కడదమ్మా అని అడిగింది. నేను ఒక దగ్గర తెచ్చినమ్మా. వాళ్ళకి ఎక్కడికి తెలుసా అని తెలియదన్నాను. ఇది ప్రజల బాణి, దీనికి ఓనర్లు కూడా గద్దర్ అనేటోడే కాపీ. ప్రజలను 10% కాపీ చేస్తే ప్రపంచ పట్టం మీద గద్దర్ అంటోడు కనబడ్డారా? కాపీ చేయండి, ప్రజల్లో పిల్లలు తెచ్చుకోండి, వాళ్ళ దగ్గర నుంచి సేకరించుకోండి. ఎందుకు కొట్లాడుకుంటారా అని చెప్పింది. ఇంత పెద్ద మనసు ఎవరికి ఉండాలి, ఇంత అధ్యయనం ఎవరికి ఉన్నది ఇప్పుడు ఈ తరంలో? ఎవరికి వాళ్ళమే కాలం దిగిరేసుకొని, ఎవరికి వాళ్ళమే గల దిగిరేసుకొని ఉన్నాము? ఇప్పుడు ఈ సొసైటీలో కూడా ఇంత పెద్ద మనిషి ఎంత సామాన్య కూడా మన మధ్య అక్కడెక్కడో పుడితే, అమెరికాలో పుడితే మైకేల్ జాక్సన్ అయినా ప్రపంచాన్ని జయించుడు, ఇక్కడ పుట్టిన వాటి గద్దరన్న. గద్దరన్న గురించి చాలా మందికి చివరి దశకు వచ్చేసరికి చాలా మందికి గద్దరన్న అర్థం కాదు. గద్దరన్న అప్పుడు విప్లవ చైతన్యం నేర్పిండు, చివరి దశలో రాజకీయంగా చైతన్యం ఒకటి రాని నేర్పిండు. రాజకీయంగా ఇప్పుడు విప్లవం పాట రాయండి, దానితో పాటు రాజకీయం వైపు కూడా నడవండి. అది తప్పే కాదు, అది తప్పు కాదు. మళ్ళా కూడా చెప్తున్న గద్దరన్న చెప్పిన చివరి మాట, ఎక్కడో అడవిలో అధికారం లేదురా, అధికారం అనేది ప్రజల చేతుల్లో ఓటు రూపంలో ఉన్నది. వాళ్ళకి మనం ప్రతినిధులం అయిన రోజు మన జాతులకు న్యాయం చేయగలుగుతాం, ఈ సమాజానికి న్యాయం చేయగలుగుతాం, మనం అనుకున్న స్వప్నాలను పండించగలుగుతాం. విరుద్ధంగా తిరగదు మీరు అని చెప్పింది. ఆఖరిగా మల్లవుడు చెప్తున్నా, వార్డ్ మెంబర్ ఛాన్స్ ఉన్నా పోటీ చేయండి రా, ఎందుకు రావద్దని చెప్పింది. ఇప్పుడు మన సన్నిధి పడిపోయి ఎక్కడెక్కడో పోటీ చేస్తున్నాడంటే పాట పాడుకుంటా చెప్పిడే సార్, 100% మనకు చెప్పేసి కావాలి. వాడి కోసం 1000% పనిచేయాలి. నాగరాజుకంలో పోటీ చేస్తున్నాడు ఏదైనా ఎమ్మెల్యే అండి, ఎందుకు చేయద్దు నాగరాజు? మానకొండూరులో నాగరాజు అంటేనా పోటీ చేయాలి, ఆయన కోసం కళాకారులందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయద్దు? ఇదే చెప్పాడు గద్దరన్న. గద్దరన్న ఆశయాన్ని రాజకీయంగా కూడా కొనసాగించాలని కోరుకుంటూ ఇంకొకసారి చెప్తున్నా, ఇది గద్దరన్న మాట. ఇంకా ప్రజలు పెరిగి పోయి ఇంకా మంచి భాషని, ఇంకా మంచి సొగసైన భాషల నుంచి జయించండి ప్రజలు గురించి. ధన్యవాదాలు. గద్దరన్న చివరి జరిగింది.
బహుశా నేను ఎప్పుడు అన్న కోర్స్ జోయిన్ ప్రోగ్రామ్ అమలా పొందింది అది అన్నతో అనుకోకుండా కాకతాళీయంగా అది నా అవార్డు సభ శ్రీనివాస్ గారి పెరిగే అవార్డు దాసం ఆ సభనే చివరి సభ అయితే నేను అనుకోలే అదే మనకు గుర్తుంది ఇప్పుడు థ్యాంక్ యూ అది అంటే ఆ సభలో కూడా మనం ఉన్నాం తెలుసు తరపున్నాం నలుగురు టీం రండి.